ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఈరోజు స్టాక్ మార్కెట్స్ అనేది ఏ విధంగా మూవ్ అయినాయి, సో స్టాక్స్ అనేది ఏ విధంగా గెయిన్ అయ్యాయి, లేక టాప్ లూజర్స్ యొక్క స్టాక్స్ లిస్ట్ అవుట్ చేసి మనం ఈ వీడియో చేయబోతున్నాం. అదేవిధంగా ఈ మార్కెట్స్లో 2020 నాటికి న్యూ ఇయర్ నాటికి టాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, సో బ్రోకరేజ్ సంస్థలు వాళ్ళు 14-33% దాకా ఆ స్టాక్స్ రిటర్న్స్ అనేది ఇస్తాయని చెప్తున్నారు. టాప్ 10 స్టాక్స్ ఉన్నాయి, సో ఆ స్టాక్స్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మార్కెట్స్ అనేది ఏ విధంగా మూవ్ అయింది చూద్దాం ఇవాళ. సో మార్కెట్స్ ఇవాళ ప్రీ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ఓపెనింగ్ సాధించినప్పటికీ మార్కెట్స్ అనేది ముగిసే సమయానికి నెగిటివ్తోనే క్లోజ్ అయినాయి. నిఫ్టీ 50 26 పాయింట్ల దాకా నష్టపోయి 12,060 లెవెల్స్కి అయితే చేరుకుంది. నిఫ్టీ 50లో 37 స్టాక్స్ డిక్లైన్ అయ్యి 13 స్టాక్స్ దాకా అడ్వాన్స్ అయినాయి. సో సెక్టర్ వైజ్గా చూసుకుందాం. సో సెక్టర్ వైజ్గా చూసుకున్నట్లయితే నిఫ్టీ ఫినాన్స్ సర్వీస్, నిఫ్టీ 80, నిఫ్టీ రియాలిటీ స్టాక్ మినహాయించి మిగతా అంతా రెడ్గానే ట్రేడ్ అనేది కొనసాగుతుంది. సో ఒక బేరిష్ ట్రేడ్ అయితే కొనసాగింది అనమాట ఇవాళ ట్రేడింగ్లో. టాప్ గెయినర్స్గా ప్రజెంట్ అయితే నిఫ్టీలో క్లోజ్ అయ్యే సమయానికి టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, టెక్ మహేంద్ర, హెచ్డిఎఫ్సి, కోటాక్ బ్యాంక్ యొక్క స్టాక్స్ వచ్చి టాప్ గెయినర్స్గా ఇవాళ ఇంటర్ ట్రేడ్లో మెరుగుపడ్డాయి. టాప్ లూజర్స్గా గ్రాసిమ్, అదాని పోర్ట్స్, ఐటీసీ, ఐచర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూఎఫ్ స్టీల్ యొక్క స్టాక్స్ వచ్చి టాప్ లూజర్స్గా నిలిచున్నాయన్నమాట. సో ఒకసారి ఇండెక్స్ చూద్దాం, ఇండెక్స్ ఏ విధంగా ట్రేడ్ అయిందో. సో త్రూ ఎన్ఎస్సి వెబ్సైట్ ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ అఫీషియల్గా లభిస్తుంది. సో ఈ యొక్క ప్రతి ఒక్కరికి తెలుసుంటుంది ఈ యొక్క సైట్ యొక్క ఇన్ఫర్మేషన్. మన ఈక్విటీ స్టాక్ కానీ, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి నెగిటివ్గానే ట్రేడ్ అయింది. సో ఇండెక్స్ అంతా, బోర్డ్ మార్కెట్ ఇండెక్స్ అంతాను. సో సెక్టర్ ఇండెక్సెస్లో చూసుకున్నట్లయితే మనం 3 మినహాయించి అన్ని రెడ్లోనే ముగిసినాయన్నమాట. 1.32% దాకా మెటల్ యొక్క స్టాక్స్ నష్టపోయి ఉన్నాయి. 1.24% దాకా ఎఫ్ఎంసీజీ యొక్క స్టాక్స్ అనేది కూడా ఇక్కడ నష్టపోవడం అనేది జరిగింది. సో రాబోయే 2020 నాటికి స్టాక్స్ అయితే ఉన్నారో వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తున్నారు, ఆ స్టాక్స్ మీద ఒకసారి మనం చూద్దాం. ఆ టాప్ 10 స్టాక్స్ వాళ్ళ యొక్క కాల్స్ ఇచ్చినారు ఆ స్టాక్స్ మీద, ఆ కాల్స్ కూడా మనం తెలుసుకుందాం. ఏ కాల్స్ దాకా ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నారు ఈ స్టాక్స్ మీద. సో ఈ యొక్క ఎగ్జామ్ చూసుకున్నట్లయితే బెంచ్ మార్క్ ఇండెక్స్ వచ్చి ఫ్రెష్ హై రికార్డ్స్ అనేది నవంబర్ మాసం ముగిసే సమయానికి. సో ఇది ఒక టువర్డ్స్ హైలో రీచ్ అయింది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోర్డ్ చేసిన యొక్క షేర్స్ వర్త్ కానీ, సో మార్కెట్స్ మూవ్ అవడానికి కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ చేయడం అయితే నిర్మలా సీతారామన్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఇవన్నీ ఒక మార్కెట్స్కి బూస్టప్ అనేది ఇవ్వడం అనేది మాత్రం కన్ఫామ్గా జరిగిందనమాట. సో రాబోయే సంవత్సరంలో కొన్ని ఫ్యూ స్టాక్స్ మీద ఈ స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు వాళ్ళు డబుల్ డిజిట్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నారు, ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ యొక్క స్టాక్స్ మీద అనమాట. సో ఆ యొక్క ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి మిడ్ క్యాప్స్ మీద ఎక్కువగా చెప్తున్నారు యాక్సిస్ సెక్యూరిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ బోర్కర్ సంస్థ వాళ్ళు. నిఫ్టీ 50 ఎర్నింగ్స్ వచ్చి 10% దాకా పెరుగుతుందని చెప్పి ఫైనాన్షియల్ 2020కి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. 27% వచ్చి ఫైనాన్షియల్ 2021కి పెరుగుతుందని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ 3 ఇయర్స్లో ఇది మార్కెట్ అనేది పాజిటివ్గానే ఉంటుంది అని కూడా తెలియజేస్తున్నారు అనమాట ఇంకా కోటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు. ఇంకా బ్రోకరేజ్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బకెట్ ఆఫ్ స్టాక్స్ అంటే ఒక 10 స్టాక్స్ లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి ప్రకటించినారు. నెక్స్ట్ ఇయర్ ఏదైతే చేసుకోవాలనుకున్నారో ఆ స్టాక్స్ లిస్ట్ అవుట్ చూసుకుందాం మనం ఒకసారి. సో యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు వచ్చి ల్యాన్స్ అండ్ ట్యూబారో స్టాక్ మీద బై ఆప్షన్ ప్రిఫర్ చేస్తున్నారనమాట. సో వీళ్ళు టార్గెట్ ప్రైస్ వచ్చి 1736 రూపాయలకి ప్రకటించున్నారు, రిటర్న్స్ 33% అనేది. ఇంకా గోల్డ్ మండల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద టార్గెట్ ప్రైస్ 387 రూపాయల దాకా ప్రిఫర్ చేస్తున్నారు, రిటర్న్స్ 22% దాకా ఎక్స్పెక్టేషన్స్ అయితే వీళ్ళు చేస్తున్నారన్నమాట. ఇంకా మిందా ఇండస్ట్రీస్ మీద టార్గెట్ ప్రైస్ 410 రూపాయలు ఇచ్చారు, రిటర్న్స్ 19% ఎక్స్పెక్టేషన్స్ అనేది చేస్తున్నారు. వాళ్ళు టెక్నాలజీకి పరంగా న్యూ ప్రొడక్ట్స్ అని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది, లెవరేజ్ అనేది కూడా ప్రకటిస్తున్నారన్నమాట, లెవరేజ్ కూడా ఫోకస్ చేస్తున్నారు. సో ఆ స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ మంచిదని కూడా వీళ్ళు భావిస్తున్నారు యాక్సిస్ సెక్యూరిటీస్ ఎవరైతే ఉన్నారో. ఇంకా కేఏసీ ఇంటర్నేషనల్ మీద టార్గెట్ ప్రైస్ 367 రూపాయలు ఈ స్టాక్ మీద ప్రకటించున్నారు, రిటర్న్స్ 27% వీళ్ళు ఈ యొక్క స్టాక్ మీద ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఇంటెలిజెన్స్ మీద టార్గెట్ ప్రైస్ 1100 ఇచ్చి రిటర్న్స్ 19% ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నారు అనమాట. మొబైల్ టెక్ ప్యాకేజెస్ వాళ్ళు టార్గెట్ ప్రైస్ వచ్చి
350 రూపాయలు ఇచ్చినారు, రిటర్న్స్ 27% ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. సో వాళ్ళు వాల్యూమ్ గ్రోత్ని పెంచే విధంగా ఈ యొక్క పెయింట్స్ అయితే ఉంటాయో, సో వాళ్ళు పాజిటివ్గా రేజ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారన్నమాట మార్జిన్ని సస్టైన్ చేసుకుంటూ. ఇంకా బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాతి వాళ్ళు హెచ్డిఎఫ్సి లైఫ్ మీద టార్గెట్ ప్రైస్ 710 రూపాయలు ఇచ్చి రిటర్న్స్ వచ్చి 21% దాకా ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. హిందుస్థాన్ యూనిలీవర్ స్టాక్ మీద టార్గెట్ ప్రైస్ 2422 రూపాయలు ఇచ్చి రిటర్న్స్ 21% ఉంటాయి అని కూడా తెలియజేస్తున్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్కు, అప్కమింగ్ ఇయర్కు. ఇంకా ఎస్ఎంసి గ్లోబల్ వాళ్ళు జిహెచ్సిఎల్ మీద బీపీ ఈక్విటీస్ మీద ఇచ్చున్నారు, బీపీ ఈక్విటీస్ వచ్చి క్రిజిల్ మీద ఇచ్చున్నారు. జిహెచ్సిఎల్ మీద టార్గెట్ ప్రైస్ 227 రూపాయలు ఇచ్చినట్లయితే రిటర్న్స్ 14% ఎక్స్పెక్టేషన్స్ అనేది చేయొచ్చు అని తెలియజేస్తున్నారు. క్రిజిల్ మీద బీపీ ఈక్విటీస్ వాళ్ళు వచ్చి టార్గెట్ ప్రైస్ 2023 రూపాయలు ఇచ్చి రిటర్న్స్ 18% అనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నారనమాట. సో ఇది మార్కెట్స్ అనేది నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా ఉంటాయని ఈ యొక్క బ్రోకరేజ్ సంస్థలు ఈ యొక్క స్టాక్స్ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో స్టాక్స్ ఒకసారి అనాలిసిస్ చేసి ఫండమెంటల్ పరంగా మీరు లాంగ్ టర్మ్ పోతారా, అదేవిధంగా షార్ట్ టర్మ్లో వెళ్తారా, ఈ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ బోత్ టెక్నికల్గా ఎలా ఉన్నాయి, ఫండమెంటల్గా ఎలా ఉన్నాయని తెలుసుకొని ఈ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. మరింత స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్కి తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్తో మీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను. అంతేకాకుండా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లకు ఇంట్రెస్ట్ ఉండి మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ట్రేడింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు డిమాట్ అకౌంట్ అనేది అవసరం. సో దాని కొరకు డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే ఆలెస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీళ్ళ ద్వారా ఇంటర్డే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా మీరు పొందవచ్చు. సో మన ఛానల్కి టెలిగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో మీ టెలిగ్రామ్ కూడా మన ఛానల్ని ఫాలో అవచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.